సో ఇప్పుడే సార్ వచ్చి ఇప్పుడు అ ఫ్యూ వర్డ్స్ అన్నారు. ఇట్స్ అ 10-year లాంగ్ జర్నీ అండి నాకు అండ్ వేణు అన్నకి. సో ఫ్యూ వర్డ్స్లో మొత్తం మ్యాటర్ని నేను కవర్ చేయలేను. సో కొంచెం టైం తీసుకుంటా, ఎందుకంటే ఈ ఓపెనింగ్ నా మనసుకి చాలా దగ్గరైన ఓపెనింగ్. నా లైఫ్లో నా ఫ్యామిలీ తర్వాత ఇండస్ట్రీలో ఒకరి మీద నమ్మకం పెట్టుకున్నానంటే అది వేణు అన్న. వేణు అన్న ఎలా పిలుస్తాను, అలాగే నిజంగా నాకు అన్న లాంటి అని అన్ను, నాకు అన్నయ్య లేరు కానీ వేణు అన్న నాకు అన్న అని చెప్పాలి. నాకు పెద్ద అన్నయ్య లాగా నా వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను ఏ మూడ్లో ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా అన్నీ దగ్గరగా జాగ్రత్తగా చూసుకునే ఒక మనిషి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఉన్నారంటే నా ఇంటి నుంచి దూరం ఉన్నప్పుడు అది వేణు అన్న. సో అందుకే ఈరోజు ఈ ఓపెనింగ్ నాకు మనసుకి చాలా 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 దగ్గరైన ఓపెనింగ్ ఇది. అండ్ నాకు ఒక బాధాకరమైన విషయం ఒకటేనండి, దట్ ఈ అకాడమీ ఓపెన్ చేయడానికి 10 ఇయర్స్ పడింది, కానీ దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది 100% షోర్ షాట్గా వర్కౌట్ అవ్వాలని ప్లానింగ్తోనే చేయాలి. మధ్యలో 2020 ఒక పాండమిక్ అనేది వచ్చింది, లేకపోతే ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాకే జరగాల్సిన విషయం, కొంచెం డీలే అయ్యింది. సో లైక్ ఐ సెడ్, ఒక 10 ఇయర్స్ లాంగ్ జర్నీ. నేను ఈరోజు దృశ్య అకాడమీ గురించి మాట్లాడాలా, లేకపోతే నా వేణు అన్నతో ఉన్న అసోసియేషన్ గురించి మాట్లాడాలా, అది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మార్నింగే ఈరోజు నాకు వేణు అన్న ఈరోజు నాకు మేకప్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈరోజు అకాడమిక్ అయినా మార్నింగ్ వచ్చారు ఇద్దరు. ఒక కొంచెం ఇమోషనల్ మూమెంట్ షేర్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది నిజంగా ఒక ఏ మేకప్ మ్యాన్కైనా ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ అని ఉంటుంది. అండ్ ఈరోజు ఆ కళ అనేది రియాలిటీలో మారింది, ఆ డ్రీమ్ అనేది రియాలిటీలో మారింది. అండ్ ఆ రియాలిటీ పేరు వచ్చి దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ. ఇది నిజంగా జరుగుతుంది. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యాషన్ అనేది, మేకప్ అనేది అందరికీ చాలా ముఖ్యం. ఏ ఈవెంట్ అయినా ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అందరూ బాగా కనిపించాలి, వీ షుడ్ లుక్ అవర్ బెస్ట్, మనం మంచిగా చీరలు కట్టుకోవాలి, మంచిగా మనం వీడియోస్లో కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఇలాంటి మేకప్ అకాడమీస్లో అంత పర్ఫెక్ట్గా అంత ప్రిసైస్గా మేకప్ కానీ, సారీ డ్రేపింగ్ కానీ, బ్రైడల్ కానీ, వాళ్ళకి కరెక్ట్గా మేకప్ అందించాలి, వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయినట్టు వాళ్ళు మంచిగా నీట్గా బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఆ ట్రైనింగ్ కోసం మీరు దృశ్య మేకప్ అకాడమీకి రావాల్సిందే. ఎందుకంటే వేణు అన్న అంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అండి. నాకు కూడా చాలా నాలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఒక మేకప్ మ్యాన్ అనేది ఓవర్ ది ఇయర్స్ మేము విత్ టైం మేము కూడా ఏజ్ అవుతూ ఉంటాము, అలాగే మమ్మల్ని ఏ మూడ్లో ఉన్నా, మనం సరిగ్గా నిద్రపోయినా లేకపోయినా, మనం సరిగ్గా తిన్నా లేకపోయినా, మనం వెయిట్ పుట్ ఆన్ చేసినా తగ్గినా, ఏదైనా ఎట్టి పరిస్థితిలో ఒక మేకప్ మ్యాన్ అనే మంచి మా మీద గివప్ చేయరు. ఏదైనా మనం ఎలా కనిపించినా, మేకప్ లేకుండా మేము వచ్చి ఆ చైర్లో కూర్చేటప్పుడు ఈరోజు మేము ఆ మేడంని కానీ, ఈరోజు మేము ఆ సర్ని కానీ అందంగా బాగా కాన్ఫిడెంట్గా కనిపించాలి. అండ్ మన కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఎంత ఆధారపడి ఉంటుందంటే, ఒక షాట్ ఇచ్చే ముందు వేణు అన్న అక్కడ వెనకాల పీసీఆర్లో వెళ్ళి, మేడం అంతా బాగుంది, నేను బాగున్నా లేకపోయినా వేణు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగానే మేడం అంతే, ఆ కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్తాము. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ మేకప్ ఆర్టిస్ట్ కానీ, యునో బ్యూటీషియన్ కానీ, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ దే కెన్ హ్యావ్. ఎందుకంటే అఫ్కోర్స్ అపియరెన్స్ మ్యాటర్స్ అ లాట్, బట్ అది ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి కూడా రావాలి. బట్ అప్పుడప్పుడు మనం కాన్ఫిడెన్స్ తగ్గేటప్పుడు ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని వెనకాల నుంచి నెట్టుతారు, వెళ్ళండి మేడం ముందుకు వెళ్ళండి. సో అట్లాంటి మనిషి వేణు అన్న. సో అకాడమీ గురించి అఫ్కోర్స్ ఈరోజే ఈ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఇట్స్ అ లాంగ్ వే టు గో, జనాలు రావాలి. అండ్ అఫ్కోర్స్ నేను మాటల్లో చెప్పడం కన్నా లైక్ దిస్ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. సో నాకైతే అకాడమీ మీద, అలాగే వేణు అన్న దీన్ని టేక్ ఓవర్ చేసి, ఇది వేణు అన్నది కాబట్టి ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ప్రతి ఓలు ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళు విల్ బి 100% మోర్ దెన్ సాటిస్ఫైడ్, వాళ్ళు నేర్చుకొని వెళ్తారు. ఎందుకంటే వేణు అన్న ఎలాంటి మనిషి అంటే, నాకు అన్నీ వచ్చేసింది అని ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వరు. ఎవ్రీ డే ఆయన ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు, నా మీద ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. దట్ హీ
ఆయన ఆయన ఎన్ని సంవత్సరాలు ఇంత సీనియర్ మేకప్ మ్యాన్ అయినా ఆయనలో నేర్చుకున్న కెపాసిటీ ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పటికీ అడ్వాన్స్ అవ్వాలి మేడం, ఇది కొత్తగా తెచ్చాను, అది కొన్ని కొన్ని నాకు నచ్చవు, ఎందుకన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారన్న ఈ విషయాలు నాకు వద్దంటే, లేదు మేడం మీరు వాడినా వాడకపోయినా మనకి ఇక్కడ కనిపించాలి. సో ఎప్పటికీ ఒక నేర్చుకున్న మనిషి మిమ్మల్ని ఎంత నేర్పించగలుగుతారని అది మీరు ఇక్కడ వచ్చి నేర్చుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆల్ ఐ కెన్ సే ఎప్పటికీ ఒక మంచి నేర్చుకుంటూ ఇంత సీనియర్ మేకప్ మ్యాన్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో నాతోనే 10 ఇయర్స్ అంటే మీరే అనుకోవాలి. నేనే భూమి పుట్టినప్పుడు పుట్టానంటే జనాలు ఇంకా వేణు అన్న ఎప్పటి నుంచి ఉన్నారో, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఉన్నారన్న. సో అలాంటి సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ ఇప్పటికీ ప్రతిసారి నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని ఆలోచిస్తుంటారు. సో ఇట్లాంటి ఒక మేకప్ ఆర్టిస్ట్ కింద మీరు నేర్చుకుంటే మీరు ఎంత నేర్చుకుంటారు అనేది మీరు ఓన్లీ ఊహించగలుగుతారు. సో ఆ ఊహలని పక్కన పెట్టి వాక్ ఇన్ టు ద స్టూడియో. ఒకవేళ మీకు మేకప్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఒక కెరియర్ మేకప్ ఆర్టిస్ట్గా అనుకుంటున్నారంటే ప్లీజ్ వాక్ ఇన్ హియర్, లర్న్. అదే కాకుండా దే ఆల్సో స్పెషలైజ్ ఇన్ బ్రైడల్ మేకప్స్, ఫోటో షూట్స్, లైవ్ ఈవెంట్స్, ఇట్లాంటి వాళ్ళు మేకప్ చేస్తారు కూడా. నాట్ ఓన్లీ ట్రైనింగ్ వాళ్ళు చేస్తారు కూడా. సో యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దృశ్య. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు అడగలేదు, నేనే చేసుకుంటున్నా. సో దిస్ ఈజ్ మై హోమ్ బ్రాండ్ అని చెప్పాలి, దిస్ ఈజ్ మై హోమ్ బ్రాండ్. సో వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చినా నేను పక్కన పెట్టాలని చెప్తున్నారు అంతే. సో యా, ఎప్పటికైనా ఇప్పుడు మన కెరియర్ ఎంత, ఇంకొక 10 ఇయర్స్ అనుకున్నానన్నా. సో దాని తర్వాత కూడా ఇది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇలాంటి ఇంకా ఎన్ని బ్రాంచ్, ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోస్ ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోస్ మేము బయటకు పెడతాము ఈ మేకప్ అకాడమీకి సంబంధించిన. దాంట్లో నేనే ఉంటాను. సురేష్, నేను వేణుకి, సమికి మీ ఫ్రెండ్ని, ఆ రకంగా మేడం కూడా ఇప్పుడు ప్రస్తుతం డిస్కో జాయిన్ అయ్యారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 4 నెలల క్రితం అనుకుంటా వేణుగారు వచ్చి ఇలా చేద్దాం ఉంది సార్ అని చెప్పన్నారు. ఆ టైంలో వీఆర్ గోయింగ్ త్రూ వెరీ టర్మాయిల్ ఇన్ లైఫ్. ఫాదర్ టీచర్ కింద చేశారు, చాలామందికి లైఫ్ ఇచ్చారు. ఈ హిమ్సెల్ఫ్ ఫస్ ఉంది లాస్ట్ మంత్స్. సో ఏదైనా చేద్దాం అనుకున్నాను ఇమ్మీడియట్గా వేణుగారికి, సార్ ప్లీజ్ ప్రొసీడ్, ఏదో ఒకటి చేద్దాం. అన్ఫార్చునేట్లీ 6 డిసెంబర్ నాన్నగారు చనిపోవడం జరిగింది. బట్ అదే టైం కరెక్ట్గా వితిన్ 1 మంత్ ఈ రకంగా రియలైజేషన్ చేయడం అన్నది నాకు మాటల్లో చెప్పలేనటువంటి ఆనందంగా ఉంది. ఇట్ ఈస్ ఏ లైఫ్ మేకింగ్ థింగ్ మోర్ దెన్ ప్రాఫిట్ మేకింగ్ థింగ్. ఒక కెరీర్ అన్నది, ఒక ఆర్ట్ అన్నది, ఒక టీచింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో ఇద్దరు పేరెంట్స్ టీచర్స్ ఐ కాంట్ టెల్ మోర్ దెన్ దాట్. సో థ్యాంక్స్ వేణు ఫర్ మేకింగ్ ఇట్ రియల్ అండ్ దెన్ జస్ట్ విష్ యూ టు మేక్ మోర్ లైఫ్స్. ఓకే, కెరీర్స్ ఇద్దరు ఇస్తారన్న ఉద్దేశంతో ఎదురు చేసాం. ఐ థింక్ మేడం చెప్పినట్టుగా వాక్ ఇన్ లెర్న్ అండ్ జస్ట్ మేక్ యువర్ కెరీర్స్. థ్యాంక్స్ అండి. మా మేడం వచ్చినందుకు, మా మేడం బ్రాండ్ అంబాసిడర్గా, ఆమె ఓన్ ఇన్స్టిట్యూట్ మేకప్ అకాడమీ స్టూడియో, ప్లస్ మా చైర్మన్ సురేష్ సార్కి, నా పార్ట్నర్ సమీ గారికి, అందరికీ కృతజ్ఞతలు. మా మేడం కాన్ఫిడెన్స్ నా మీద ఏదైతే ఉందో, నేను మా మేడంతో పాటు ఇంకా 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఇంకా నేను జర్నీ అవుతాను. నాకు ఒకనొక స్టేజ్లో వేరే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళే ఇష్టం లేదు మా మేడంను వదిలిపెట్టి. ఆ టైంలో నేను ఒక చిన్న ఆపర్చునిటీ మేడం, నేను ఇట్లా అకాడమీ అంటే పోయేటన్నా నువ్వు చేసుకో స్టార్ట్ చేయని చెప్పారు మేడం. ఇప్పటికీ 10 ఇయర్స్ అయినా కూడా ఈ రోజుకు మా మేడంతో కొత్తగానే ఉంటాం. అంటే అంత హ్యాపీ రిలేషన్గా, ఏ రోజు ఇబ్బంది లేకుండా, నాకు ఒక ట్రస్ట్. నేను కరోనాలో ఉన్నప్పుడు కూడా మా మేడం నా ప్రాణం కాపాడారు. అలాగే ఈరోజు అకాడమీకి ఇట్లా పెడుతున్నంటే కూడా ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే ఈరోజు 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మా మేడంతో ఉండాలంటే నేను వేరే వాళ్ళతో వెళ్ళకూడదు అనుకుంటే అప్పుడు ఏంటి అని అంటే ఒక అకాడమీ పెట్టుకుంటే ఉంటాను. అది ఆ దేవుడి రూపంలో మా సురేష్ సార్ రావడం, మా ప్రాణ స్నేహితుడు సభి నాకు ఇంట్రడ్యూస్ చేయడం సార్, వాళ్ళు ఓకే అనడం, మా మేడం దానికి బ్లెస్సింగ్ ఇవ్వడం. తర్వాత మేడం నేను చూసుకుంటాను అకాడమీ అనేది, నువ్వు ఉంటావు, నువ్వు ఉండాలన్నా నాతోనే, మా మేడంతో నేను ఉండాలనే నా ఇష్టం. అందుకే ఈ కార్యరూపం దృశ్య. ఈ దృశ్య అనే పేరు పుట్టింది మా సార్ దగ్గర నుంచే. ఇక ఇక్కడ నుంచి దీని కంటిన్యూషన్ మా మేడం అన్నట్లు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను, సర్వీస్ బెస్ట్ ఇస్తాము, అప్డేట్ అనేది కూడా ప్రయత్నం చేస్తాను, ఇంకా మంచి మంచి ఫ్యాకల్టీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూడా ట్రైన్ ఇప్పిస్తాను. ప్రతి ఆడపిల్ల ఇండివిజువల్గా నెలకు 50,000 సంపాదించుకోవాలి. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు,
వాళ్ళందరూ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాపీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఒక వొకేషనల్ కోర్సు లాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ పెట్టుకొని కూడా ఒక 50,000 సంపాదించుకోవాలి. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో అంత ఇది ఉంది కాబట్టి దయచేసి తప్పకుండా అందరూ రండి, మీ అందరికీ మంచి సర్వీస్ ఇస్తాం, అందరం ప్రౌడ్ ఆఫ్ గా హ్యాపీగా ఉంటాం. చాలా మంచి పాయింట్ చెప్పారన్న. ప్రతి ఒక ఆడపిల్ల ఒకవేళ మేకప్ లో కానీ జస్ట్ మేకప్ ఒక్కటే కాదండి, సారీ డ్రేపింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం అనుకో మనకి తెలియదేమో బయట వాళ్ళకి, బట్ మేకప్ జస్ట్ మేకప్ వరకే కాదండి, సారీ డ్రేపింగ్ ఉంటుంది, హెయిర్ డ్రెస్సింగ్ ఉంటుంది. దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. మన సినిమాలు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయో మేకప్లో కూడా చాలా 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 డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు వచ్చి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకొని ఖచ్చితంగా యూ కెన్ మేక్ అ కరియర్ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెన్ మేక్ అ కరియర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ యాక్చువల్లీ ఎర్న్. వేణున్న చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక ఆడపిల్ల ఇలాంటి తన కన్వీనియన్స్ బట్టి, ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక ఏజ్ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ చాలా ప్రెషర్స్ ఉంటాయి. అందులో కూడా ఒక ఫ్రీలాన్సర్గా ఉండి మీరు వెళ్ళి ఇట్లాంటివి ఇట్లాంటి ఆర్ట్ ఒకటి నేర్చుకొని మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకొని సంపాదించుకోవచ్చు అండ్ మీకు సపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే మీ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇస్ వెరీ వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. టెలివిజన్ షోస్ గురించి అందరికీ తెలుసు, బట్ ఎస్ ఉంది కదా, ఎక్స్ట్రా నడుస్తుంది, శ్రీదేవి డ్రామా కంపెనీ నడుస్తుంది. థ్యాంక్ యూ అండి, మిస్ అవ్వకూడదు కూడా, నేను కూడా మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను, అలాగే మీరు కూడా నన్ను మిస్ అవ్వకూడదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు దట్ ఇంకా షోస్ చేయండి ఇంకా షోస్ చేయండి, నిజం చెప్పాను ఈ రెండిటికే నేను నాకు అయిపోతుంది చాలు. దేర్ ఇస్ కన్ఫర్మేషన్ ఆన్ దట్ అండి, అది అప్పుడు జరిగేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.